జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలోని ఎర్రగుంట్ల పోలీస్ స్టేషన్లో లంచం వ్యవహారంలో బాధితుడి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సిఐ మంజునాథ్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు సిఐకి మధ్యవర్తిగా వ్యవహరిస్తూ లంచం తీసుకుంటుండగా ఆంధ్రప్రభ విలేకరి జిలాని అనే వ్యక్తిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు సోదాలో పాల్గొన్న తిరుపతి ఏఎస్పీ దేవప్రసాద్ కడప ఏసీబీ సిబ్బంది నాపరాల మట్టిని విక్రయిస్తున్న లారీ ఓనర్ నుంచి లంచం డిమాండ్ చేసిన సిఐ మంజునాథ్ రెడ్డి నెలవారీ మామూల కింద రోజు 3,300 ఇవ్వాలని డిమాండ్ చేసిన సిఐ మంజునాథ్ రెడ్డి లారీ ఓనర్ గరిష గంగాధర్ మామూలు ఇవ్వకపోవడంతో కేసులు పెడతామని బెదిరించి 40 రోజుల పాటు లారీని నిలుపుదలగా ఒక్కలోడుకు రోజుకు 700 రూపాయల చొప్పున మామూలు ఇచ్చేలా ఒప్పందం. సిఐ వేధింపులు తట్టుకోలేక ఏసీబీని ఆశ్రయించిన లారీ ఓనర్ గిరీష గంగాధర్ సిఐ ఆదేశాల మేరకు మామూలకు సంబంధించిన సొమ్మును మధ్యవర్తి ఆంధ్రప్రభ విలేకరి జిలానికి ఇస్తుండగా పట్టుకున్న ఏసీబీ అధికారులు జిలానితో పాటు సిఐ మంజునాథ్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు ఎర్రగుంట గ్రామస్తుడైన గరిష గంగాధర్ రెడ్డి 2018 సంవత్సరంలో 10 టైర్ లారీ నోట్ని కొనుక్కున్నాడు. అతను 2018 సంవత్సరం నుండి బాడీస్ తీసుకున్నాడు. సుమారు 2 సంవత్సరాల క్రితం నుండి నాపరాల యొక్క తీసుకొని పొద్దుటూరు ఏరియాలో ఇటుకబట్టీలు వాళ్ళకి అమ్ముతున్నాడు. దానికోసమని సిఐ గారు నెలకి 15,000 రూపాయల లెక్క మంత్లీ మామూలు కింద కేసులు లేకుండా చేస్తామని చెప్పినట్టు ఎర్రగొండ సిఐ చెప్పినట్టు కొంతకాలం అతను డబ్బులు కూడా సిఐ గారికి గట్రా ఇచ్చాడు. ఈ మధ్యకాలంలో 15,000 నుండి 3,000 రూపాయలు ఇమ్మనంటే అంత మేము ఇచ్చుకోలేమని చెప్పాడు. తర్వాత ఒక్కొక్క ట్రిప్కి 1,000 రూపాయల లెక్క ఒక్కొక్క లోడ్కి 1,000 రూపాయల లెక్క ఇమ్మన్నారు. ఇమ్మంటే మేము ఇచ్చుకోలేమంటే సుమారు 1 నెల 15 రోజులు తన లారీని ఏ పని చేయకుండా నాపరాల యొక్క మట్టిని ట్రాన్స్పోర్ట్ చేయకుండా ఉంచేసుకున్నాడు. అలాగా ఇంటి దగ్గరే ఉంచుకున్నాడు. దానిలో భాగంగా ఈ మధ్య 700 రూపాయలకి ఒప్పందం కుదిరింది. సుమారు 1 నెల రోజులు పాటు 15 రోజుల పాటు ఒక్కొక్క లోడ్కి 700 రూపాయల లెక్క ఇచ్చుకోవడానికి ఒప్పందం కుదిరి 18,000 రూపాయలు జిలానీకి ఇమ్మని సిఐ గారు చెప్పారు. జిలానీ అతనికి ఇమ్మని చెప్పారు. 18,000 రూపాయలు మొన్న 10వ తేదీన 18,000 రూపాయలు ఇచ్చారు. ఇతను మన గంగాధర్ రెడ్డి ఇచ్చాడు. తక్కిన 8,600 రూపాయలు కూడా జిలానీకి ఇమ్మన్నారు. సిఐ గారు చెప్పమంటే ఈరోజు ఆ 8,600 రూపాయలు పట్టుకొని అతనికి ఇస్తుండగా ఏసీబీ తరపు వారు పట్టుకోవడం జరిగింది. దీనిలో భాగంగా జిలానీని రెడ్ హ్యాండెడ్ పట్టుకోవడం జరిగింది. సిఐ గారిని కూడా అదుపులో తీసుకోవడం జరిగింది. దీనిలో ఇప్పుడు విచారణ కొనసాగుతుంది. మీ అధికారుల పేరు సార్ మీ ఆధ్వర్యం కడప ఇన్స్పెక్టర్స్ నేను ఎడిషనల్ ఎస్పీ తిరుపతి అంటే కడప సిబ్బంది ఏసీబీ సిబ్బంది. మీ పేరు సార్? మీ పేరు దేవప్రసాద్. దేవప్రసాద్ క్యాడర్ సార్ ఎడిషనల్ ఎస్పీ.